50 సంవత్సరాల క్రితం ఏం తింటున్నారు అని చిన్న ప్రశ్న వేసుకున్నారు. యాక్చువల్లీ ఈ కొర్రల్ని ఇటాలియన్ మిల్లెట్ అంటారు, అరికల్ని కోడో మిల్లెట్ అంటారు, సామెల్ని లిటిల్ మిల్లెట్, అండు కొర్రల్ని బ్రౌన్ టాప్ అంటారు, ఊదుల్ని బార్నియార్డ్ అంటారు. కానీ ఇంకొక పేర్లు ఉన్నాయి దీళ్ళకి. కొర్రల్ని ఇటాలియన్ మిల్లెట్, సామెల్ని ఆఫ్రికన్ మిల్లెట్, ఊదుల్ని బార్నియార్డ్ మిల్లెట్ని జర్మన్ మిల్లెట్ కానీ రష్యన్ మిల్లెట్ కానీ జాపనీస్ మిల్లెట్ అంటారు, అరికెల్ని కోడో, అండుకూరల్ని అమెరికన్ మిల్లెట్ అంటారు. నేను మా ఊరి దగ్గర మైసూర్లో ఉంటున్నాను. నేను అక్కడ బీఆర్ హిల్స్ అని ఉంది, పెలిగిన రంగ బెట్ట అని. అక్కడ ట్రైబల్స్తో చాలా రోజులు గడిపాను. వాళ్ళు ఈ అరికెలు సామెలు కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏమంటారంటే హారంగ, ప్రియంగ, సామంగ అంటే జనపదులు. ఇంకా లిఖితపూర్వకంగా వాళ్ళకి మౌఖికంగానే పదాలు. ప్రియాంగ అంటే కొర్రలు, సామంగ అంటే సాములు, హారంగ అంటే అరికలు. ఇలా మానవ జాతి రాయటం మొదలు పెట్టకముందేనే ఈ ధాన్యాల్ని జనాంగాలు తింటూ పెంచుకొని మౌఖికంగా ఒకరికొకరు చెప్పుకుంటూ దానిని ఎలా పెంచాలి, ఎలా తినాలి, ఏం చేయాలి అని చెప్పుకుంటున్న ఉల్లేఖనాలు అనేక జాతుల్లో ఉన్నాయి. అంటే ఇవి జస్ట్ 100-200 ఇయర్ ఓల్డ్ ధాన్యాలు కావు, రియలీ ఏన్షియంట్ ధాన్యాలు అన్నమాట. అంటే మానవ జాతి అది ఎంతకాలం ముందు నుంచో అన్ని చోట్ల ఇటాలియన్స్ ఈ ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా హిస్టరీ తెలిసిందంటే ఈ లాస్ట్ సప్పర్ అని క్రిస్టియన్స్ అన్లావెన్ బ్రెడ్ అంటారు, అది ఆ అండుకూరలతో చేసినట్టు దాఖలాలు. ఇంకా మన పురాణాలకు వెళ్తే, పురాణాలు కథలకు వెళ్తే శ్రీనివాస స్వామి దెబ్బతింటే గాయానికి బాగు చేసుకునేదానికి తల్లి సామెల పాయసం. ఇలా పాతకాలం నుంచి ఉల్లేఖనాలు ఈ ధాన్యాల మీద ఉన్నాయి. అంటే ఇటాలియన్ మిల్లెట్ ఇటలీలో నుంచి వచ్చిందని కాదు, ఇటలీలో ఇటాలియన్ మిల్లెట్ ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు, నక్కతోకలాగా దీని కంకి ఉంటుంది అందుకే దాన్ని ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు. చూసారా కొర్రలు, దాని కంకి అచ్చం నక్కతోకలాగే ఉంటుంది అన్నమాట. ఈ కొర్రలు అండుకొర్రలు ఇవన్నీ అన్ని దేశాల్లో అనాదిగా ఉన్నాయి అని చెప్పేదానికి ఇంత కథలు చెప్తున్నాను నేను. అంటే అది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి అక్కడికి పోయింది కాదు. ఊదులుగానే కొన్ని వేల సంవత్సరాలు మన దిభూమిలో ఉన్నాయి. దాన్ని వాళ్ళు బార్నియార్డ్ మిల్లెట్ అనుకుని జపనీస్లో ఇంకొక పేరు ఉంటుంది, నాకు తెలియదు జపనీస్. అంటే అక్కడే వాళ్ళు అక్కడనే అన్ని రకాలైన ధాన్యాల్ని పెంచుకుంటూ తినుకుంటూ హ్యాపీగా ఉండేవాళ్ళు, ఎవరికి రోగాలు ఉండేది కాదు. అంటే అద్భుతం ఏమిటంటే దీస్ గ్రెయిన్స్ ఆర్ నాట్ ఓన్లీ లోకల్ రీజనల్ బట్ యూనివర్సల్. అంటే మొత్తం మానవ జాతికి ఈ ధాన్యాలు పరిచయమై ఉన్నాయి. ఇట్ ఇస్ నాట్ జస్ట్ అవర్స్, ఇట్ ఈస్ దేర్స్, ఇట్ ఈస్ అవర్స్. అంటే ఈ ధాన్యాలు మొత్తం మానవ జాతి వాడదగిన, వాడవలసిన, వాడుతూ ఉండిన పదార్థాలుగా మిగిలి ఉండాల్సింది. కానీ గడిచిన 100 సంవత్సరాల్లో విజ్ఞానం అనే పేరుతో ఈ ఎరువుల్ని అమ్ముకునే, ఈ ఎరువులు ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా మీకు? వరల్డ్ వార్ 2 యుద్ధం అయిన తర్వాత ఆ బాంబు మెటీరియల్ సీప్ అయిపోయి అక్కడున్న కొంత గడ్డి బాగా పచ్చగా పెరగటం గమనించి ఈ సోకాల్డ్ సైంటిస్టు ఆహా ఇది ఎరువుగా పనిచేస్తుందని చెప్పి ఆ గోధుమల్ని ఎక్కువగా పెంచుకునేదానికి ప్రయత్నం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.